విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కేవలం ధర్మం కోసం పోరాటం చేస్తున్నారని భారతదేశం ఐక్యత కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ రాక కారణంగా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసమని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత రాష్ట్ర టోలీ కన్వీనర్ పూడిపెద్ది శర్మ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా తమను గృహ నిర్బంధించడం బాధాకరమని అన్నారు విశ్వ హిందూ పరిషత్ ఎటువంటి ప్రకటనలు చేయలేదని తెలిపారు ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిని ఇలా గృహ నిర్బంధించడం అన్యాయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు జయ శ్రీరామ్ నా పేరు పూడిపేది శర్మ విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత టోలీ కన్వీనర్గా రాష్ట్ర టోలీ కన్వీనర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఉదయం నుంచి నన్ను గృహ నిర్బంధంలో ఉంచారు ఎందుకయ్యా గృహ నిర్బంధంలో ఉంచారు అసలు ఏమైనా నోటీసులు ఇచ్చారా నాకు ఏమైనా నోటీసులు ఉన్నాయా లేకపోతే మా విశ్వ హిందూ పరిషత్ ఏమైనా మేము సీఎం రాక పూర్వకంగా మేము ఏమైనా చేస్తామనని ప్రకటించి ఉన్నావా అటువంటివి ఏవీ లేనివే నాకు నోటీసులు ఎందుకు ఇచ్చారు నోటీసులు ఏమీ ఇవ్వకుండా అసలు నన్ను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారు అని అంటే మాకు తెలియదండి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్రకారము ఇంటెలిజెన్సీ ప్రకారము మేము మీకు గృహ నిర్బంధంలో ఉంచాలి మధ్యాహ్నం మూడు గంటల వరకు సీఎం గారు ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయాక మీ మటుకు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చును అని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కేవలం ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు భారతదేశం యొక్క ఐక్యత కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులని అసలు ఇలాగ గృహ నిర్బంధంలో ఉంచడం ఎంతవరకు సమంజసం అసలు సీఎం గారికి ఎందుకు అంత భయం సీఎం గారు ప్రజల్లోంచి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి కదా మరి అటువంటి వ్యక్తికి ఆయన వస్తున్నప్పుడు స్వచ్ఛందంగా ఆయన రావచ్చు వెళ్ళవచ్చు ఇంత భయపడుతూ ఎవరైనా ప్రతిఘటిస్తారేమో ప్రతిఘటించే వాళ్ళని గృహ నిర్బంధంలో ఉంచాలి అసలు మేము ఏ రకమైనటువంటి ప్రకటనలు మేము చేయకుండానే మాకు గృహ నిర్బంధంలో ఉంచడం ఎంతవరకు న్యాయం అటు మరి నోటీసులు కూడా మాకు ఏమీ ఇవ్వలేదు గృహ నిర్బంధంలో ఉంచుతాము ఫార్టీ వన్ నోటీసు కానీ లేదా ముందస్తు జాగ్రత్తగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి ఏ రకమైనటువంటి నోటీసులు మాకు లిఖితపూర్వకంగా ఇవ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచడం ఇది చాలా దారుణ దారుణం అని చెప్పి విశ్వహిందూ పరిషత్ తెలియజేస్తోంది దీని మూలకంగా విశ్వ హిందూ పరిషత్ ముందస్తుగా మిగతా రకాలైనటువంటి ఉద్యమాలు చేసేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది అని దీని మూలకంగా విషయం పరిచయం తెలి తెలియజేస్తుంది జై శ్రీరామ్